జయ శ్రీరామ్. ఇంటికి ఏ దిక్కున బాంబో ప్లాంట్ ఉంచితే శుభకారం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో బాంబో ప్లాంట్ను పెట్టుకోవడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది, వారికి లక్ కూడా కలిసి వస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు లేదా భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో గృహశాంతి, లక్ష్మీశాంతి, ఆరోగ్యశాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే చెడు ప్రయోగాలతో చాలామంది తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. ఏ దిక్కున బాంబో ప్లాంట్ ఉంచితే శుభకారం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో బాంబో ప్లాంట్ను పెట్టుకోవడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది, వారికి లక్ కూడా కలిసి వస్తుంది. అందుకే చాలామంది ఇంట్లో అందుకే ఈ ప్లాంట్ను పెట్టుకుంటారు. ఈ ప్లాంట్ను ఇంట్లో కార్యాలయంలో పెట్టుకోవడం వల్ల లక్ కలిసి వస్తుందని నమ్ముతారు. దీనివల్ల సంపద కూడా పెరుగుతుందని చెబుతారు. పేరు ప్రఖ్యాతలు కూడా పొందుతారని నమ్మకం. కానీ బాంబో ప్లాంట్ను సరైన దిశలో పెట్టుకోవాలని వాస్తుశాస్త్రులు నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు వాస్తుశాస్త్రం ప్రకారం బాంబో ప్లాంట్ను ఏ దిశలో ఎటువైపు పెట్టుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా బాంబో ప్లాంట్ను ఇంట్లో అయినా కార్యాలయంలో అయినా కుటుంబం సభ్యులు తరచు కూర్చునే ప్రదేశంలో పెట్టుకోవాలి. దీనివల్ల కుటుంబం సభ్యులు మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో బాంబో మొక్కను పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో పేరు ప్రతిష్టలతో పాటు సంపదలు కలిసి వస్తాయి. బాంబో ప్లాంట్ను తూర్పు దిశలో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది, ఎలాంటి సమస్యలు రావు, ఇంట్లోకి డబ్బులు కూడా వస్తూనే ఉంటాయి. వ్యాపార ప్రదేశాల్లో ఈ మొక్కను పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. జయ శ్రీరామ్.